లోఫర్లు బ్రోకర్లు ఎదవలు సన్నాసులు దద్దమ్మలు క్లీనర్లు ఫోర్ ట్వంటీ గార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులుగా అయితే రాష్ట్రం ఎంత సర్వనాశనం అయిపోద్దో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు చూస్తున్నారు కూడా దేశవ్యాప్తంగా నికార్సన రాజకీయ నాయకుడు ఒక అవినీతి మార్గం లేని నాయకుడు అశోక్ గజపతి రాజు గారి గురించి ఉద్దేశించి ఒక బ్రోకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడయా అంటే దేవాలయాన్ని కాపాడలేని వాడికి చైర్మన్ పదవి ఎందుకు అని అంటాడు దేవాలయాన్ని కాపాడాల్సిన పని ఎవరిది ప్రభుత్వాది పోలీసులది దేవాదాయ శాఖ మంత్రిది సరే దేవాదాయ శాఖ మంత్రి పోలీసులు ప్రభుత్వం హిందూ వ్యతిరేకులుగా ఉన్నారు అందుకే దేవాలయాన్ని కాపాడలేకపోతున్నారు అనుకుందాం నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే ఆలోచిద్దాం మరి రాష్ట్రాన్ని కాపాడలేని ఫోర్ ట్వంటీ గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు రాష్ట్రంలో రూపాయి అభివృద్ధి చేయాలని ఫోర్ ట్వంటీ గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకోవాలి ఫోర్ ట్వంటీ గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు రాష్ట్రంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ఫోర్ ట్వంటీ గారికి ముఖ్యమంత్రి పదవి ఎందుకు మరి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి ఎప్పుడు పీకేద్దాం చెప్పండి అది కూడా రాష్ట్రంలో ప్రజలు ఏదో సమయం పాటిస్తున్నారు కదా మీరు వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే అది కుదరదు ఈరోజు ఏ టూకి విశాఖపట్నంలో చెప్పులు తప్పలు కొట్టబోయారు ఏదో సెక్యూరిటీ ఉంది కదా అని చెప్పి ఆగిపోయారు కానీ ప్రజలు సెక్యూరిటీ లేకుండా మీలాంటి వాళ్ళు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే చెప్పులతో దేహశుద్ధి చేస్తారు మిమ్మల్ని ఇప్పటికైనా మారండి మీ వైఖరి మార్చుకోండి ప్రజల్ని గౌరవించండి పరిపాలన సరైన పరిపాలన అందించండి జై హింద్